Dear students, welcome to my lecture series on cyclic groups part 1. Myself C.H. Naidu, working as a mathematics lecturer in SVLN's Government Degree College, Bhimanapattam. What are the learning outcomes of this today's lesson? Student can learn the definition of a cyclic group, examples on cyclic group. Ee roju class lo manam discuss chesetatuvanti main points entante cyclic groups యొక్క డెఫినేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ ను మనం డిస్కస్ చేస్తాం సో హౌ టు డిఫైన్ ఏ సైక్లిక్ గ్రూప్ లెట్ జి డాట్ బి ఏ గ్రూప్ అండ్ ఏ బిలాంగ్స్ టు జి దెన్ జి ఇస్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సైక్లిక్ గ్రూప్ జనరేటెడ్ బై ఏ And it is denoted by G is equal to less than A greater than A R bracket A. So cyclic group ante so first mana em theesukovali oka G dot B A group oka group nu mana theesukuntam and A belongs G oka element anadi G lo theesukunte then G is equal to set of all A power N such that N belongs Z. Ante A power N ante enti ikkada manam బైనరీ ఆపరేషన్ అనేది అంటే డాట్ తీసుకున్నాం కాబట్టి ఏ పవర్ అని అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఎన్ టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే మనం అలా ఎన్ టైమ్స్ మనం మల్టిప్లై చేసేటప్పుడు జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మళ్ళా రావాలి అలా వస్తే మనం ఈ ఏ అనే ఎలిమెంట్ని మనం ఏమంటాం అంటే జీకి జనరేట్ అంటాం సో జీకి ఏ జనరేట్ ఉంది అంటే ఆ గ్రూప్ను మనం ఏమంటాం అంటే సైక్లిక్ గ్రూప్ అంటాం ఓకే సో దాన్ని ఏ విధంగా డినోట్ చేస్తుంటే జి జనరేటెడ్ బై ఆ ఏ ఆర్ బ్రాకెట్ ఏ అని మనం డినోట్ చేస్తాం ఇక్కడ మల్టిప్లికేషన్ ప్లేస్లో ఏడ్షన్ తీసుకుంటే మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం నాట్ వెన్ వీ హ్యావ్ టేకెన్ ఎడిషన్ జి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎన్ ఏ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్ జనరేటెడ్ బై ఏ సో ఎడిషన్ తీసుకుంటే ఏ అనే ఎలిమెంట్ జీలో తీసుకుంటాం ఇక్కడ ఎన్ ఏ అంటే ఏంటి ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ అప్ టు ఎన్ టైమ్స్ అలా ఏని ఎన్ టైమ్స్ మనం యాడ్ చేస్తే సో జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ వస్తే సో ఆ జీని మనం ఏమంటాం అంటే సైక్లిక్ గ్రూప్ అంటాం ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ చేత జీలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ జనరేట్ చేయబడతాయి కాబట్టి ఏని మనం జీకి జనరేటర్ అంటాం ఓకే సో ఎగ్జాంపుల్ ప్రొదర్ జీ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 ఈజ్ ఎ సైక్లిక్ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్ సో ఇది మనం సైక్లిక్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి సొల్యూషన్ గివెన్ దట్ జి ఈజ్ ఈక్వల్ టు 1 - 1 సో క్లియర్లీ ఇట్ ఈస్ ఎ గ్రూప్ మనకి ఇది గ్రూప్ అని తెలుసు ప్రీవియస్ క్లాస్ లో మనం వీటి గురించి మనం డిస్కస్ చేసాం సో ఇప్పుడు మనం బై డెఫినేషన్ ప్రకారం ఏం తీసుకోవాలి ఒక ఎలిమెంట్ అనేది జీలో తీసుకోవాలి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 నౌ 1 పవర్ ఎన్ అంటే ఏంటి ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అంటే 0 కావచ్చు పాజిటివ్ నెంబర్స్ కావచ్చు ఓకే సో కాబట్టి 1 పవర్ 1 So that is equal to 1. 1 power 2 AND, 3 AND, 4 AND, ala A number is na, manak em avutundante not equal to 1, minus 1 anedi raadu. So that for any N belongs to Z, A is equal to 1, is not a generator of G. So N anedi edi teeskunnappudiki kuda, so A anedi generator kaadu. Endukante, so generator avvalante G lo unnatuvanti anni elements raavali. కానీ ఇక్కడ 1 వచ్చింది మైనస్ 1 అనేది రాలేదు సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ నాట్ ఏ జనరేటర్ ఆఫ్ జి సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 నా 1 - 1 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు -1 -1 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 సో కాబట్టి -1 వచ్చింది 1 వచ్చింది అంటే జీలో ఈ రెండు ఎలిమెంట్స్ కూడా వచ్చేసాయి సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ఏ జనరేటర్ ఆఫ్ జి సో కాబట్టి ఈ జీకి -1 అనేది జనరేట్ అయింది కాబట్టి సో దేర్ ఫోర్ జి ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్ సో దాట్ ఈ దేర్ ఫోర్ జి ఈజ్ జనరేటెడ్ బై -1 విచ్ ఎంప్లాయిస్ జి ఈజ్ అ సైక్లిక్ గ్రూప్ ఓకే ఈ విధంగా మనం సైక్లిక్ గ్రూప్ ని మనం ప్రూవ్ చేస్తాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రూవ్ దట్ జి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ 1 ω ω² ఈజ్ అ సైక్లిక్ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్ సో అండర్ మల్టిప్లికేషన్ దృష్టి ఇది సైక్లిక్ గ్రూప్ అని చెప్పాలి సొల్యూషన్ గివెన్ దట్ జి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ 1 ω ω² Clearly, it is a group. Why? So, cube root of unity is always a group. So, let A is equal to 1. A is equal to 1. This kunte. Now, 1 power 1 is equal to 1. 1 power n. So, not equal to omega omega square. 1 power n anedi edesina kuda omega omega square raadu. So, that for any n belongs to Z, which implies A is equal to 1,
ఈజ్ నాట్ ఏ జనరేటర్ ఆఫ్ జి, జికి జనరేటర్ కాదు. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాం, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. నౌ ఒమేగా పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, ఒమేగా పవర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్, ఒమేగా పవర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వన్. ఎందుకంటే ఇక్కడ ఇది వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ అనేవి దేనియి, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిట్స్ కాబట్టి. సో ఈక్వేషన్ మనకి ఏంటి, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో కాబట్టి ఈ మూడు కూడా ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనే ఈక్వేషన్ యొక్క రూట్స్ కాబట్టి ఒమేగా అనేది ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో కాబట్టి ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో కాబట్టి ఆ విధంగా వన్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ ఒమేగా వచ్చింది, ఒమేగా స్క్వేర్ వచ్చింది, వన్ వచ్చింది. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఈజ్ ఏ జనరేటర్ ఆఫ్ జి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ తీసుకుంటాం. అంటే జీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మనం కూడా సో జనరేటర్ అవుతుందో లేదో మనం వెరిఫై చేయాలి. జనరేటర్ అయితే జనరేటర్ అవుతుందని చెప్తాం, లేకపోతే కాదని చెప్తాం. సో జీకి కనీసం ఒక ఎలిమెంట్ అయినా జనరేటర్ ఉంటే అది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. ఓకే, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్. నా ఒమేగా స్క్వేర్ పవర్ వన్ ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేర్ పవర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. ఎందుకు, ఒమేగా పవర్ ఫోర్ వస్తుంది, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా, ఒమేగా క్యూబ్ అంటే ఎంత, వన్, వన్ ఇంటూ ఒమేగా ఒమేగా. ఒమేగా స్క్వేర్ పవర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఒమేగా పవర్ సిక్స్. ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ గా రాసుకుంటే వన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చింది. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఈజ్ ఎ జనరేటర్ ఆఫ్ జి. సో కాబట్టి జీకి ఒమేగా ఒక జనరేటర్ వచ్చింది, ఒమేగా స్క్వేర్ ఒక జనరేటర్ వచ్చింది. సో దేర్ ఫోర్ జి ఈజ్ ఎ సైక్లిక్ గ్రూప్. ఓకే, థర్డ్ వన్, ప్రూవ్ దట్ జి ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ ఐ మైనస్ ఐ ఈజ్ ఎ సైక్లిక్ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్. అంటే ఇదేంటి, ఇది ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ. సొల్యూషన్, గివెన్ దట్ జి ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ ఐ మైనస్ ఐ, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్. నా వన్ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్, వన్ పవర్ ఎన్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ ఐ మైనస్ ఐ. సో ఫర్ ఎనీ ఎన్ బిలాంగ్స్ టు జెడ్, ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈజ్ నాట్ ఏ జనరేటర్ ఆఫ్ జి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. నా మైనస్ వన్ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, మైనస్ వన్ పవర్ టూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్, మైనస్ వన్ పవర్ ఎన్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐ. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఈజ్ నాట్ ఏ జనరేటర్ ఆఫ్ జి. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. నా వన్ పవర్ వన్, సారీ ఐ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఐ స్క్వేర్ అంటే ఐ పవర్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, ఐ పవర్ త్రీ మీన్స్ ఐ క్యూబ్. ఐ క్యూబ్ అంటే ఏంటి, ఐ స్క్వేర్ ఇంటూ ఐ గా రాస్తాం. ఐ స్క్వేర్ అంటే ఏంటి, మైనస్ వన్, మైనస్ వన్ ఇంటూ ఐ మైనస్ ఐ. ఐ పవర్ ఫోర్ అంటే ఏంటి, సో ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ కింద రాసుకుంటాం. సో మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ అవుతుంది. సో కాబట్టి జీలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా వచ్చాయి, ఏంటి, ఐ మైనస్ వన్ మైనస్ ఐ వన్ వచ్చింది. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఎ జనరేటర్ ఆఫ్ జి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ తీసుకుందాం. నా మైనస్ ఐ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ, మైనస్ ఐ పవర్ టూ మీన్స్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, మైనస్ ఐ పవర్ త్రీ మీన్స్ మైనస్ ఐ క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ, మైనస్ ఐ పవర్ ఫోర్ అంటే ఐ పవర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, సారీ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ ఈజ్ ఎ జనరేటర్ ఆఫ్ జి. సో దేర్ ఫోర్ జీకి మనకు జనరేటర్స్ ఏమి వచ్చాయి, ఐ మైనస్ ఐ వచ్చి. సో దేర్ ఫోర్ జి ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్. నెక్స్ట్ ఇలా జనరల్ గా మనం స్క్వేర్ రూట్ ఆఫ్ యూనిటీ ఇస్ ఎ సైక్లిక్ గ్రూప్ అని చెప్పాం, క్యూబ్ రూట్, ఫోర్త్ రూట్ అని చెప్పాం. ఇప్పుడు ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ ఇస్ ఎ సైక్లిక్ గ్రూప్ అని మనం ప్రూవ్ చేద్దాం. సో ప్రూవ్ దట్ ద ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ ఇస్ ఎ సైక్లిక్ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్. సొల్యూషన్, లెట్ జి ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ టూ కే పై ఐ బై ఎన్, వేర్ కే ఇస్ ఈక్వల్ టు జీరో వన్ టూ అండ్ సో ఆన్ ఎన్ మైనస్ వన్. సో వేర్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ టూ పై ఐ బై ఎన్. సో సో జి ఈజ్ ఈక్వల్ టు వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ అండ్ సో ఆన్ ఒమేగా పవర్ ఎన్ మైనస్ వన్. సో ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే ఈ పవర్ జీరో అంటే వన్. సో కే ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకుంటే మనకేమొస్తుంది, ఈ పవర్ టూ కే ఐ బై ఎన్, దాన్ని మనం ఏమనుకున్నాం, ఒమేగా అనుకున్నాం. సో నెక్స్ట్ కే ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే ఏమవుతుంది, ఒమేగా స్క్వేర్ వస్తుంది. కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ తీసుకుంటే ఒమేగా పవర్ ఎన్ మైనస్ వన్ వస్తుంది. ఇవి ఏంటి, ఇది మనకు ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకే, సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా తీసుకుంటే నా ఒమేగా పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, ఒమేగా పవర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్, ఒమేగా పవర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా క్యూబ్,
ands on omega power n minus 1 తీసుకుంటే omega power n minus 1. So therefore A is equal to omega is a generator of G. So that is equal to G is equal to omega. So that is omega అనేది G కి జనరేటర్ అయింది కాబట్టి so therefore G is a cyclic group. So therefore hence the nth roots of unity is a cyclic group under multiplication. So ఈ విధంగా మనకు nth roots of unity అనేది cyclic group వచ్చింది. ఇప్పుడు పైన చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా అండర్ మల్టిప్లికేషన్ చెప్పాము. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండర్ ఎడిషన్ మనం ఇది సైక్లిక్ గ్రూప్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో దట్ Z6 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ 0 1 2 3 4 5 ఇస్ అ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 6 అండర్ సో ఎడిషన్ మాటలో 6. ఇది మనం ఏం చెప్పాలి సైక్లిక్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ Z6 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ 0 1 2 3 4 5 ఇవి జెడ్ 6 లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో దట్ మనం ఏం చేయాలి సో ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే సో జి ఈజ్ ఈక్వల్ టు సో ఏమవుతుంది మనకు ఇక్కడ సైక్లిక్ గ్రూప్ అవ్వాలంటే జి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎన్ వేర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. సో ఒకటి ఎన్ బిలాంగ్స్ టు జెడ్ కాబట్టి సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సో కాబట్టి ఏమవుతుంది సో 0 ఇంటూ 1 సో 1 ఇంటూ 0 2 సారీ 1 ఇంటూ 1 2 ఇంటూ 1 3 ఇంటూ 1 4 ఇంటూ 1 5 ఇంటూ 1. సో ఏమవుతుంది 0 ఇంటూ 1 0 1 ఇంటూ 1 1 2 ఇంటూ 1 2 3 ఇంటూ 1 3 4 ఇంటూ 1 4 5 ఇంటూ 1 5. సో కాబట్టి జీలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ వచ్చాయి. సో దేర్ ఫోర్ ఏమవుతుంది సో జీ ఈజ్ జనరేటెడ్ బై 1. సో దేర్ ఫోర్ జీ ఈజ్ ఎ సైక్లిక్ గ్రూప్. తర్వాత మనకు లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం. జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 ఇంటూ 5 1 ఇంటూ 5 2 ఇంటూ 5 3 ఇంటూ 5 4 ఇంటూ 5 5 ఇంటూ 5. సో 0 ఇంటూ 5 అంత 0 1 ఇంటూ 5 అంత 5 ఇక్కడ 2 ఇంటూ 5 అంత 10 కానీ ఇక్కడ సో 2 ఇంటూ 5 అంటే 10 అంటే ఏంటి మనం ఇక్కడ ఎడిషన్ మాడ్యులో 6 ను మనం ఉపయోగించాలి. అంటే ఏంటి 2 ఇంటూ 5 అంటే దాని అర్థం ఏంటంటే 5 ఎడిషన్ మాడ్యులో 6 5 అలా 5 టైమ్స్ మనం యాడ్ చేయాలి. సో 5 టైమ్స్ మనం యాడ్ చేస్తే మనకి 5 టైమ్స్ ని మనం 2 టైమ్స్ యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 10 వస్తుంది. 10 ని మనం ఎడిషన్ మాడ్యులో 6 భాగిస్తే ఏమవుతుంది రిమైండర్ 4 అవుతుంది. ఓకే సో ఆ విధంగా 4. సో 5 ని 3 టైమ్స్ యాడ్ చేస్తే 15 వస్తుంది. 15 మనం 5 6 భాగిస్తే ఏమవుతుంది రిమైండర్ 3 వస్తుంది. సో 5 ని 4 టైమ్స్ యాడ్ చేయాలి అంటే అంత 20 వస్తుంది. 20 ని 6 భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది మనకు 3 6 సారీ 3 3 సారీ 6 3 18. సో కాబట్టి రిమైనింగ్ ఎంత రిమైండర్ 2 అవుతుంది. సో 5 ని 5 టైమ్స్ యాడ్ చేయాలి అంటే అంత సో 25 25 ని 6 భాగిస్తే రిమైండర్ 1 వస్తుంది. సో కాబట్టి జీలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి జీ జనరేటెడ్ బై 5. సో జీ ఈజ్ అ సైక్లిక్ గ్రూప్. ఈ రెండు తప్ప మిగతా ఏ ఎలిమెంట్స్ కూడా జనరేటర్ కావు. ఈ విధంగా మనం ఏదైనా ఒక గ్రూప్ ఇస్తే అది సైక్లిక్ గ్రూప్ అవుతుందా కాదనేది మనం ఈ విధంగా డిస్కస్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.